చేగుంట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆరో విడత హరితహారంపై పంచాయతీ కార్యదర్శులకు ప్రజాప్రతినిధులకు తూప్రాన్ డిఎల్పీఓ వరలక్ష్మి సమక్ష సమావేశం నిర్వహించారు. డిఎల్పీఓ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై చేగుంట మండలాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 85% మొక్కలు బ్రతికేలా చూడాలని డిఎల్పీఓ వరలక్ష్మి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల నుంచి 40% గ్రామ పంచాయతీకి మెటీరియల్ కంపౌండ్ కింద నిధులు వాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామ పంచాయతీలోని కమిటీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ ఉమాదేవి, ఎంపీఓ ప్రశాంత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో యాదాద్రి పార్కులు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు పార్కు ఏర్పాటుకు నడుం బిగించారు. మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీలో యాదాద్రి పార్కు ఏర్పాటు కోసం ఎన్మఆర్ఓ శేఖర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ స్థల పరిశీలన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 1421 సర్వే నంబర్లో డంపియాడు పక్కన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో యాదాద్రి పార్కు ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ 6 ఎకరాల్లో చుట్టూ కంచె నిర్మించి మధ్యలో వివిధ రకాల వనమూలికలు కలిగిన మొక్కలు పెంచి అందులో శ్రద్ధ తీసుకునే విధంగా పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, విఎఫ్ఓ నాగరాజు, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మధ్యల రమేష్, బాసం శ్రీనివాస్, మెట్టు యాదగిరి, పచ్చంటి రాము తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ యాదాద్రి పార్క్ కోసము ల్యాండు ఇది ఇక్కడ 1421 పక్కన ఉంది, అదొకసారి మీ కమిషనర్ తీసుకుపోయి చూడమన్నారు. వారి ఆజ్ఞ మేరకు ఈరోజు వచ్చి ఈ సర్వే చేస్తున్నాము. ఈ సర్వే చేయించి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మాకు ఒక 2-3 రోజులలో ఇస్తామన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించి దాదాపు ఒక 4 ఎకరాల ల్యాండ్కు సంబంధించి యాదాద్రి పార్క్ను డెవలప్ చేయాలని చైర్మన్ గారు భావించారు. అందుకని ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసి దీన్ని త్వరలో మున్సిపల్ శాఖకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. త్వరలో మున్సిపల్ శాఖ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని యాదాద్రి పార్క్ను డెవలప్ చేసేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మినిస్టర్ గారు ఆదేశాల మేరకు పార్క్ను అతి త్వరలో డెవలప్ చేయడానికి కృషి చేస్తాం. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి కరోనాపై వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సింధు కళాకారులు ప్రహ్లాద, మల్లేశం బృందంతో కరోనా వేషధారణ, యమధర్మరాజు వేషధారణలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనా దరి చేరకుండా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుతుండాలని, చేతులను శుభ్రం పరుచుకుంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కళాకారులు ప్రజలకు వివరిస్తున్నారు. లేకుంటే కరోనా వేషధారణలో ఉన్న యమధర్మరాజు తీసుకెళ్తారంటూ వేషధారణలో కళ్లకు కట్టినట్లు ప్రజలకు చైతన్యపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. Yeah.
రంగు మందులు లేని సేంద్రియ వ్యవసాయ పద్ధతులను దళిత రైతులు అలవర్చుకుని ఆహార పంటలు పండించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పి శంకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపురు గ్రామంలో దళిత రైతులకు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పంటల సాగు విధానం వ్యవసాయ పథకాలపై అవగాహన వివరించారు. ఈ సదస్సులో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు పి శంకర్ మాట్లాడుతూ దళిత రైతులు పోషకాహార పంటలైన పప్పు దినుసులు కూరగాయలు పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని పంట దిగుబడులను పెంచుకుని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాగరాజు, డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఏగుంటస్వామి, వార్డు సభ్యులు నర్సింహులు రైతులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమై తొలకరి పలకరించినందున రైతులు ఇప్పటికీ విత్తనాలు వేస్తున్న సందర్భం ఉంది కాబట్టి రైతులందరూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పురుగు మందు లేని వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరి పత్తిని ఎంత వీలైతే అంత తగ్గించి తిండి గింజల వైపు రైతులు మళ్ళాల్సిన అవసరం, పప్పు దినుసులు కూరగాయలు పండించుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి తక్కువ ఉండే దిగుబడి అధికంగా వచ్చే పంటలపైన రైతులు దృష్టి సారించాలని కోరుతున్నాను. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులలో పురోగతిపై జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో చర్చించారు. కరోనా నేపథ్యంలో 4 నెలల నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, విడతల వారీగా 60 నుంచి 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీలను కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో ఏజెన్సీ అదనంగా 500 మంది లేబర్ కార్మికులను అత్యవసరంగా తెప్పించుకుని పనులు చేయించాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. రైలుకైతే 1400, విమానానికైతే 4500 రూపాయల టికెట్ ధర ఉన్నదని, రెండింటి వ్యత్యాసం 3000గా ఉందని, కనీసం 3000 మంది లేబర్ కార్మికులను అత్యవసరంగా ఫ్లైట్లో తీసుకువచ్చి పనులు చేయించాలని, ఫ్లైట్ ఛార్జీలు కాంట్రాక్టర్లే భరించాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీకే కనకరత్నం, పీఆర్ అధికారులు వేణు, రామచంద్రం, తహసీల్దార్ అన్వర్, సర్వేయర్లు, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శివంపేట మండలంలో 3 గ్రామాల్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావరాలపై దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకుని 12,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు శివంపేట ఎస్ఐ రమేష్ తెలిపారు. శివంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ, అల్లీపూర్ గ్రామంలో 10 మందిని అదుపులోకి తీసుకుని 2,500 రూపాయలు, సికింద్రాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 4 అదుపులోకి తీసుకుని 8,500 రూపాయల నగదు, శివంపేటలో 6 అరెస్ట్ చేసి 1,100 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట జూదం మాలినట్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 10 మంది పేకాట వాళ్ళు అరెస్ట్ అయ్యారు, 2,500 రికవర్ చేశారు. అదేవిధంగా శివంపేట గ్రామంలో, శివంపేట శివారులో 6 మంది పేకాట రైతులు, వాళ్ళ నుంచి 1,100 అమౌంట్ రికవర్ చేశారు. అదేవిధంగా సిద్దిలాపూర్ అడవిలో 4 దొరికారు, వాళ్ళ దగ్గర 8,500 రికవర్ చేయడం జరిగింది. అలాంటి పేకాట రాయలు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలు జరిపిన విషయం వాళ్ళపైన పోలీసులు చట్టరీత్యా చర్య తీసుకోగలరని, దీనివల్ల తమకి మనం చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బోమరెడ్డి, ఎంపీపీ బాలేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోమరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, జిల్లా రైతు కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు కొంపెల్లి కరుణాకర్, మహేందర్ గౌడ్, నాయకులు బుద్దా మహేందర్, పోషమైన నర్సింహులు, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్ లు పాల్గొన్నారు. నేను ఇప్పటి నుంచి కూడా తెలంగాణ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక మనస్ఫూర్తిగా, ఒక సహృదయంతో ఏ విధమైనటువంటి నాయకత్వంలో విభేదాలు కల్పించకుండా ఒక పరస్పర అవగాహనతోనే అందరినీ కూడా కలుపుకోబోయే విధంగా ఉండాలని,
ఆ కొండపోశమ్మ తల్లికి నమస్కారం పెడతాను. కేసీఆర్ గారు కూడా ఆ మనసులో అది ఉన్నది నిజంగా నేను అందరూ కూడా చెప్పవలసిందంటే కేసీఆర్ గారి యొక్క హృదయంలో ప్రతి మనిషి పనిచేసినటువంటి కార్యకర్త వాళ్ళ హృదయంలో ఉన్నాడు. అది బయటకు మాట వస్తలేదు కేసీఆర్ నుంచి అని ఎవ్వరు అసంతృప్తి పడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త పనిచేసినటువంటి కార్యకర్త కేసీఆర్ గారి మదిలో ఉన్నది. జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. సభలో సొసైటీ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు వినిపించారు. వడ్లు 1,163 మంది రైతుల నుంచి 41,729 క్వింటాలు కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 7,65,64,378 రూపాయలు, శనిగలు 272 మంది రైతుల నుంచి 2,816 క్వింటాలు కొనుగోలు చేసి 1,37,25,184 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. మక్కలు 92 మంది రైతుల నుంచి 4,137 క్వింటాలు కొనుగోలు చేసి 72,81,120 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన ఖాళీ స్థలం గొల్లపల్లి అలిరాజుపేట తీగులు గ్రామాల్లో గల సొసైటీ ఖాళీ స్థలాల చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు గాను తీర్మానం చేశారు. అలాగే మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి తీర్మానించారు. ఈ సమావేశంలో డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ నాగభూషణం, వివిధ గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్ రాచర్ల నరేష్, సీఈఓ రాములు, విజయ డైరీ సూపర్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సందీప్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మరి నూతన భవనము సంఘానికి మరియు సంఘం యొక్క మరి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులకు కంపౌండ్ చేయడానికి మరి తీర్మానం చేయడం జరిగింది. మరి ఇంకా మరి రైతులకు ఇప్పుడు వర్షాకాలము సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఈ సీజన్లో 50 లక్షల వరకు మరి పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్టీలో రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మ సాగర్ ఎడమ కాలువ ద్వారా జగదీపూర్ మర్కూక్ మండలంలోని 28 చెరువులకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు ప్రభుత్వ విప్ గొంగడి సునీత, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగడి సునీత మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని తురకపల్లి మండలంలోని కొండపోచమ్మ చెరువును నింపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. భవనందపూర్ నుంచి మొదలుకొని 28 చెరువులను పూర్తి స్థాయిలో నిండనున్నాయని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇక రైతులు అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది కేసీఆర్ కల అని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలకు కొండపోచమ్మ సాగర్ జలాశయం చూసైనా కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కొండపోచమ్మ సాగర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని ఆయన తెలిపారు. నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చి బోధాగతం ఇస్తూ కిందికి మరి అటు జయదేవ్పూర్ కెనాల్ ద్వారా తుర్కపల్లి కెనాల్ ద్వారా మరి నీరు అందించడానికి అపర భగీరథరు మన ముఖ్యమంత్రి గారు, మరి దూరదార్శనికులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మరి బీడు భూములలోకి నీరు తీసుకురావడానికి 618 అడుగులకు ఈరోజు నీరు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకి ఈ రోజున జగదీపూర్ కెనాల్ గేట్లు పెట్టి బీడు భూములకి నీళ్లు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్ నుండి జగదీపూర్ కెనాల్కి నీళ్లు ఇవ్వడం వల్ల మర్కూక్ మండల్ భవానందపురం స్టార్ట్ చేసుకుని గోరబండ ప్రాజెక్టు వరకు 28 చెరువులు పూర్తి స్థాయిలో నింపుకోవడం వల్ల ఈ ప్రాంతమంతా కూడా రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది.
అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని నియంత ధోరణిలో పాలన సాగుతోందని సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో పౌర హక్కులపై మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. నల్ల జాతీయులకు కించపరుస్తూ హింసిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. నల్ల జాతీయులపై ఎలాంటి కారణాలు లేకుండా వివక్ష గురి చేస్తున్నారని అన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు జాతి కుల మత విధ్వంసాలతో ప్రజలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నరసమ్మ, నాయకులు దేవయ్య, సంతోష్, మోహన్, అశోక్లు పాల్గొన్నారు. దాడులను నిరసిస్తూ ఈరోజు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు మెదక్ పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో అమెరికాలో గత వారం ప్రజలోచితము లూయిడును హత్య చేసినటువంటి పరిస్థితి చూసినాము. అమెరికాలో నల్ల జాతీయుల్ని పెద్ద ఎత్తున హత్యకు పాల్పడుతున్నారు. అమెరికాలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ సమాజంలో అన్ని జాతుల వారికి సంబంధించి జీవించడానికి హక్కు ఉన్నది. దీనికి కావాలని అమెరికా వాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళని బతకడానికి వీల్లేదన్నట్టుగా ఒక వివక్షతోని ఈరోజు హత్యలో పాల్పడుతూ ఉన్నారు. మెదక్ పట్టణాన్ని హరితవనంగా మారుతామని, ఆరవ విడత హారతహారం కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరవ విడత హారతహారం కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ హరితహారంలో 331,224 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మెదక్ పట్టణం పచ్చదనంతో కాలుష్యం లేని నగరంగా ఉండాలని, అందుకే ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటుదామని పేర్కొన్నారు. అన్ని మొక్కలకు లెక్క ఉందని, సంరక్షణ కూడా అంతే స్థాయిలో ఉంటాయని తెలియజేశారు. బల్దియా నుంచి మొక్కల సంరక్షణకు 2 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. గట్టి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, రాజు, రుక్మిణి కృష్ణ, ఆర్కే శ్రీనివాస్, లక్ష్మి, ముత్యం గౌడ్, కళ్యాణి, మధుసూదన్ రావు పాల్గొన్నారు. నా మున్సిపాలిటీ తరఫున వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త చట్టం ప్రకారం అన్ని వదలాలి, అన్ని గాలి వదలాలి, చెట్లకు వదలాలి, స్థలం వదులుకుని సెట్ బ్యాక్స్ అన్ని మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయాలి. చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. ఇవాళ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఇవాళ మున్సిపాలిటీ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, కలెక్టర్గా టాస్క్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు నిబంధనల విరుద్ధంగా వాళ్ళు నిర్మాణం చేస్తే, ఇవన్నీ ప్రొవిజన్స్ ఇవ్వకపోతే తప్పకుండా వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళు చూసేస్తాం. అది మున్సిపాలిటీ చేతిలో ఉండదు, ప్రక్రియ చేసేటువంటి పరిస్థితి లేదు కూడా. కాబట్టి వాళ్ళందరూ విన్నవిస్తున్నా, ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా చెట్ల పెంపకం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇంట్లోకి వస్తుంది, పూల చెట్లు పెడితే వాళ్ళకు దేవుని భగవంతుని ప్రార్థించుకోవడం కనీసం పూలు దొరుకుతాయి. సంగారెడ్డి స్వచ్ఛ గ్రామాలకు తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. కలెక్టర్ కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో వీధి వీధి తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. గ్రామంలో కొందరు ఇండ్ల వద్దకు వెళ్లి తడి పొడి చెత్త వేరు చేస్తున్నది లేనిది ఆరా తీశారు. ఒక ఇంటి వారు తడి పొడి చెత్తను వేరు చేయకుండా ఇచ్చారని తెలుపగా, సంబంధిత ఇంటి వారికి జరిమానా విధించాలని పంచాయతీ సెక్రటరీకి ఆదేశించారు. చెప్పినా వినకపోతే జరిమానా విధించడంలో వెనికంజ వేయరాదన్నారు. సేకరించిన తడి పొడి చెత్తలను నేరుగా డంపియార్డుకు తరలించాలన్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడానికి పూర్తి అవగాహనతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం, మొక్కల ఎదుగుదల, నర్సరీ, డంపియార్డ్, వైకుంఠధామ నిర్మాణాలు బాగున్నవని సర్పంచ్ను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ, సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు. నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా తోప్రాన్ శివంపేట రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వెళ్తుండటంతో శివంపేటలో నిర్మిస్తున్న గోదావరి సంపు నిర్మాణ పనులను ఇంజనీర్ చీఫ్ కృపాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై డిఈ ప్రవీణ్ చారిని అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ, సంపు నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని, ఆర్థిక మంత్రి వేలు హరీష్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు జులై వరకు పనులు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, నర్సింగ్రావు, ఎన్సీ శ్రీనివాస్చారి, ఈఈ రాజయ్య, కమలాకర్, డిఈ ప్రవీణ్చారి, ఏఈ సురేష్, రాజ్ కుమార్, కాంట్రాక్టర్ మెగా సుమంత్ పాల్గొన్నారు.
గోమారం గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ సత్య హ్యాచరీస్ ఎండీ రామకృష్ణ సరోజినీ దేవీలు పంచాయతీకి వాటర్ ట్యాంక్ ను బహుకరించడం అభినందనీయమని నర్సాపూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో శ్రీ సత్య హ్యాచరీస్ యాజమాన్యం ఎండీ రామకృష్ణ సరోజినీ దేవి గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరా చేసేందుకు 2 లక్షల విలువ చేసే గ్రామ పంచాయతీకి బహుకరించిన వాటర్ ట్యాంకర్ ను ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చేందుకు వాటర్ ట్యాంకులు డొనేట్ చేసినందుకు శ్రీ సత్య హ్యాచరీస్ పరిశ్రమ యాజమాన్యం ముందుకు రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కామునే శ్రీనివాస్, కార్యదర్శి శివలీల, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ భారీ బహిరంగ సభలో వాగ్దానం చేశారు. ఆ మాట ఏమైందని మాసాయిపేట మండల సాధనా సమితి ద్వారా గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు కృష్ణారెడ్డి అడుగుతున్నారు. చెప్పని వాగ్దానాలు ఎన్నో ప్రజలకు చేస్తున్నారని, చెప్పిన వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నారు. గత 18 నెలలుగా అన్ని సమావేశాలలో ఒకటే డిమాండ్ అని, అది ప్రత్యేక మాసాయిపేట మండలమని ఆయన అంటున్నారు. హరితహారంలో భాగంగా రేపు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 6వ విడత హరితహారాన్ని ప్రారంభించడానికి వస్తున్న సీఎం కేసీఆర్ ను ఈ మాట నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక మండలం కోసం మంత్రి హరీష్ రావు కలిసి మురపెట్టుకున్నా అది కూడా ఆశ కన్నా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసాయిపేటను మండలంగా ప్రకటిస్తామని సుమారుగా 40,000 మంది ప్రజల సమక్షంలో మాట ఇచ్చినారు. ఆ మాట నేటి ఈ రోజు దాదాపుగా 18 నెలలు పబ్లిక్ మీటింగ్లో ఏమిచ్చినారంటే, మాసాయిపేట మండలాన్ని ప్రకటిస్తున్నాము, ఈసారి 26 జనవరి మాసాయిపేట మండలంలోనే జరుపుకోవచ్చు, మాసాయిపేట మండలం మనమే ఇస్తున్నాము, ఏదైనా చేయాలనే మనమే చేయాలన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు మా గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఆ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మేమందరం మాసాయిపేట గ్రామం నుండి మాసాయిపేట మండల సాధన సమితి, మేము ఒక ఎంపీటీసీ, ఒక వార్డు మెంబర్, ఒక గ్రామ ప్రజలుగా, ఇవన్నీ కాకుండా మొత్తం మాసాయిపేట గ్రామ ప్రజలందరూ ముక్కకంఠంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాసాయిపేట గ్రామ మాసాయిపేట మండల కోరిక నెరవేర్చగలరని మేము కోరుతున్నాం. ఈ నెల 25న 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా శివంపేట రోడ్డు మార్గంలో వెళ్తున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు శివంపేటలో అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. శివంపేట నుంచి నర్సాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసి మొక్కలను సిద్ధంగా ఉంచుకోవాలని, నర్సాపూర్లో ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ 6వ విడత హరితహారం ప్రారంభించి మొక్కలు నాటిన వెంటనే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాల్సిందిగా అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, జిల్లా పంచాయతీ అధికారి హాను, జడ్పీసీఈఓ లక్ష్మీబాయి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.